విశాఖను రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఈ నెల 28న నగరానికి వస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. జగన్ పర్యటన ఏర్పాట్లపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నేతలతో సమావేశమయ్యారు. మున్సిపల్స్ లో క్లీన్ స్వీప్ పే లక్ష్యం. పటిష్ట కార్యాచరణతో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. గ్రూప్ తగాదాలు లేకుండా ఉమ్మడిగా పనిచేసి విజయ బావుట ఎగరవేయాలని భావిస్తుంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంతో ప్రణాళికలు రచిస్తుంది. రింగో ఫైర్ పాక్షిక సూర్యగ్రహణం దేశంలో సంపూర్ణంగా కనువిందు చేసింది. వివిధ ప్రాంతాలలో ప్రజలు ఆసక్తిగా, ఉత్సాహంగా చూశారు. గ్రహణ సూర్యుడిని నేరుగా చూస్తే కంటికి ప్రమాదమన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని వీక్షించారు. సోలార్ ఫిల్టర్ కళ్ళజోళ్ల సహాయంతో తిలకించారు. గ్రహణంలో భాగంగా ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ ను చూసినప్పుడు ఆనందంతో కేరింతలు కొట్టారు. సూర్యుడికి సరిగ్గా మధ్యలోకి చందమామ వెళ్లడంతో సూర్యుడు రింగ్ ఆఫ్ ఫైర్ లా కనిపించాడు. హిమాచల్లో అమిత్ షా బహిరంగ సభ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిమ్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ తొలి గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019లో కూడా ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు. ఆయా సభా స్థలాల వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అమరావతిని ఆదుకోండి, రాష్ట్ర రాజధానిగా అమరావతియే కొనసాగేలా చూడాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపడం ద్వారా తమను ఆదుకోవాలని రాజధాని గ్రామాలకు చెందిన పలువురు రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిశ్చందన్ ను కోరారు. విజయవాడలోని రాజ్భవన్ లో రాష్ట్ర ప్రథమ పౌరుడిని సుమారు 40 మంది రైతులు, ప్రతినిధులు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. నేడు ఏపీ కేబినెట్ భేటీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ అందచేసిన నివేదికతో పాటు పలు కీలక అంశాలను చర్చించనున్నారు. కొత్తగా 104-108 వాహనాల కొనుగోళ్లు, దేవాలయాల్లో పాలక మండల నియామకాలకు సంబంధించి సవరణలపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అమరావతిలో హై అలర్ట్, 144 సెక్షన్ అమలు, భారీగా పోలీసులు మోహరింపు. అమరావతి రైతులు ఆందోళనలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశం ఉండటంతో అందరి కళ్ళు అటువైపే ఉన్నాయి. రైతులు ఆందోళనలు చేస్తున్న ప్రాంతానికి కూతవేటు దూరంలోనే మంత్రివర్గ సమావేశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్ అసెంబ్లీ ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. శాంతియుత నిరసనలకు పోలీసులు అనుమతించారు. ఏపీకి 3 రాజధానులు, రంగంలోకి అమిత్ షా. ఏపీ రాజధాని తరలింపు వ్యవహారం ఢిల్లీకి చేరింది. హిందూ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన అమరావతిపై దాడి జరుగుతుందని, రాజధాని తరలింపు వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు అఖిల భారత హిందూ మహాసభ చైర్మన్ చక్రపాణి మహారాజ్. షాను కలిసిన ఆయన జగన్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. దశాబ్ది క్రికెటర్, అన్ని ఫార్మాట్లలో ఈ దశాబ్దంలో నా బూతో అన్న ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. గత 10 ఏళ్లలో మరే ఆటగాడికి సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయంగా 5775కి పైగా రన్స్ చేసిన కోహ్లీ ఈ దశాబ్ద క్రికెటర్లుగా ప్రకటించిన వారిలో విరాట్ కు చోటు లభించింది. ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన పెద్దమ్మ. జాన్ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి ఉండొచ్చని ఆయన పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రశ్నలకు ఆమె స్పష్టత ఇచ్చారు. ప్రభాస్ కు పెళ్లి చేయాలని తమకు ఉందన్నారు. తమది పెద్ద కుటుంబం అని, అందరితో సర్దుకుపోయే అమ్మాయి కావాలని శ్యామలాదేవి తెలిపారు. అందువల్లే ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతుందన్నారు. జాన్ సినిమా విడుదల తర్వాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆమె చెప్పారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.